అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ కాకులు, రచన వేదుల శకుంతల గారు. మరి కథలోకి వెళ్దామా? వరండాలో చివరిగా ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని ఉందామె. భుజాల నిండుగా కొంగు బిగించుకున్న, మనసు నిండా కొండంత దిగులు, కళ్ళ నిండా గుబులు నింపుకుని నిమిష నిమిషానికి సన్నగా నిట్టూరుస్తూ నుదుట పేర్కొంటున్న చిరు చెమటల్ని కొంగులో తుడుచుకుంటోంది. ఆ వీధిలో రోడ్డు కవతల సగం ఎండి కొమ్మలు నరికిన తుమ్మ చెట్టు మీద కొన్ని కాకులు అదే పనిగా అరుస్తున్నాయి. కొన్ని రెక్కలు విప్పుకుని టపటపా కొట్టుకుంటుంటే మరికొన్ని కిందకి పైకి ఎగురుతూ శృతి కలుపుతున్నాయి. పావుగంట క్రితం ఒక కాకి రెండుసార్లు అరిచింది. 5 నిమిషాల తర్వాత మరో 4 కాకులు గబగబా వచ్చి టెలిగ్రాఫ్ తీగ మీద బాలేయి. సరిగ్గా మరో 5-6 నిమిషాల్లో 1/2 డజను కాకులు తుమ్మ చెట్టు కొమ్మల్లో దూరి గొంతు కలిపాయి. ఇప్పుడు అన్నీ మోకమ్మడిగా గోల చేస్తున్నాయి. అన్నీ వాటన్నిటి చూపు చెట్టు కింద ఉన్న చెత్తకుండీ పక్కన ఒక చచ్చిపడినట్టున్న పదార్థం మీదే ఉంది. నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న వీధిలో కాకుల గోల తప్ప మరేమీ వినిపించటంలా. వరండాలోని ఆమె తల తిప్పాటు చూసింది. ఆమె కూర్చున్న వరండా నుంచి కొద్దిగా పక్కగా ఉన్న తుమ్మ చెట్టు మీద కాకులు మరింతగా రెచ్చిపోతున్నాయి. విసుగ్గా భరించలేనట్టుగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచింది. అప్పుడు పావు తొక్కు 2 కావస్తోంది సమయం. సరిగ్గా అప్పుడే లోపల గుమ్మంలోంచి ఓ తల బయటికి చూసి మళ్ళీ లోపలికి తప్పుకుంది. ఆ తల తాలూకా 2 కళ్ళు ఆమెను సూటిగా చూశాయి. ఆమె చిన్నగా నిశ్వసించింది, వాచి చూసుకుంది. అప్పుడే తను వచ్చి 1 గంట దాటింది. 1 గంటలో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. బస్సు దిగి అడ్రస్ చూసుకుంటూ 2 మెయిన్ మజార్లు 4-5 చిన్న సందులు దాటి ఆ వీధిలోకి వచ్చి గేటు తీసుకుని లోపలికి వచ్చింది. లోపల నుంచి ఓ పెద్ద మనిషి వరండాలోకి వచ్చి ఎవరు కావాలి అని అడిగారు. తను చెప్పింది, రఘుప్రసాద్ గారు ఉండేది ఇక్కడేనా, వారి కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను అని. ఆ పెద్ద మనిషి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి కనుబొమ్మలు పైకి లేపి, ఓహో అలాగా, వాడితో ఏమిటి నీకు పని అని అడిగాడు. తను వెంటనే చెప్పలేకపోయింది. అయినా రఘుతో తప్ప తనకి ఎవరితోటి పరిచయం లేదు. కొత్త వ్యక్తులతో తను వ్యక్తిగత విషయం ఎలా చెప్పగలగలదు? సిగ్గు బిడియన్లా అనిపించి, వారు లేరా అన్నది. ఏ వాడితో కానీ చెప్పకూడదా, నేను వాడి మేనమామని, పర్వాలేదు చెప్పచ్చు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆ మాట తీరులో వినిపించిన వ్యంగ్యం హేళన తనకు చురుక్కుమంది, మనసు గాయపడింది. గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది, కానీ అతి కష్టం మీద నిగ్రహించుకుని తన అవసరాన్ని గుర్తు చేసుకుని చిన్న నవ్వు నవ్వి, ఇంతకీ వారింట్లో లేరా, మీరు మేనమామ గారా, నమస్కారం. ప్రతి నమస్కారం చెప్పలేదు సరిగదా, విసురుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తోచక 2 నిమిషాలు తటస్థంగా నిలబడిపోయింది తను. అప్పుడు లోపల నుంచి ఒక అమ్మాయి, సరిగ్గా తన వయసుదే అంటే 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చింది. ఎవరండి, ఎవరు కావాలి? నేను హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా, రఘుప్రసాద్ ఉన్నారా, వారితో మాట్లాడాలి. మా అన్నయ్యతో మీకేం పనండి అని నిలదీసింది. అంటే రఘు గారి చెల్లెలా మీరు? నమస్కారం. నమస్కారం. అవును, రఘు మా అన్నయ్యే. హైదరాబాద్ నుంచి మా అన్నయ్య కోసం వచ్చారా? ఎందుకు, వాడెలా తెలుసు? ఆ అమ్మాయి కళ్ళల్లో ఆశ్చర్యమో అనుమానమో తెలియని భావం తొంగి చూసింది. తను మళ్ళీ చిన్నగా నవ్వి, మీ అన్నయ్య మా ఆఫీసులోనే పనిచేసేవారు, మాకు బాగా ఫ్రెండ్, వారితో కొద్దిగా పనుండి వచ్చాను, ఇంట్లో లేరా అంది. అది ఏం పనో చెప్పండి, వాడొచ్చాక చెప్తాను, ఊళ్ళో లేడు. అయ్యో ఊళ్ళోనే లేరా, ఏ ఊరు వెళ్ళారు, ఎప్పుడొస్తారు? తన ఆ క్షణంలో హతాశురాలైంది. ఆ అమ్మాయి అదోలా చూసి ఇంట్లో అడిగి చెప్తానంటూ గిర్రను ఇంట్లోకి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. అంతసేపు తను వరండా మెట్ల మీద నిలబడిపోయింది. మా అన్నయ్య ఈ 2 గంటల ట్రైన్లో వస్తాట, మరి ఉంటారా? ఉంటాను, అక్కడ కూర్చోండి అంటూ ఇదిగో ఈ స్టూల్ చూపించి లోపలికి వెళ్ళిపోయింది. తమ అదే మహాభాగ్యంగా భావించి తను కూర్చుండిపోయింది. మనసంతా చికాగ్గా ఉంది, బతుకంతా శూన్యంగా అనిపిస్తుంది. తనకు ఉద్యోగం ఉంది, తన కాళ్ళ మీద తను బతకగల ధైర్యం ఉంది, పరువుగా మర్యాదగా జీవించాలనే ఆకాంక్ష ఉంది, ఎప్పటికీ తనలోని సంస్కారం నిలబెట్టుకోవాలనే తపన ఉంది, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలన్న తలంపు ఉంది. గొప్ప పనులేమీ చేయలేకపోయినా కనీసం మనిషి స్థాయి నుంచి దిగజారిపోకూడదన్న మంచి మనస్సుంది. కానీ ఏం లాభం? సమస్యల ముడిలో చిక్కుకుంది తను. ఆ ముడి జాగ్రత్తగా విప్పుకోకపోతే తన అగాధంలో పడిపోతుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఇలా రఘును వెతుక్కుంటూ వచ్చింది. స్వయంగా రఘుతో మాట్లాడాలి, కానీ తనకు పరిచయం లేని అతని కుటుంబీకులకు ఏం చెప్తుంది? అయినా వీళ్ళ ధోరణి చూస్తే ఏమిటో బాధగా ఉంది. తను ఇక్కడ కూర్చున్న 1 గంట సేపట్లో ఎదురుగా వచ్చి ఎవరూ పలకరించలేదు.
సరిగదా, బయటికి వెళ్తూ ఒకసారి, లోపలికి పోతూ ఒకసారి, తల మాత్రం బయటికి పెట్టి ఒకసారి చూస్తున్నారు. నోరు విడిచి మంచినీళ్ళు కావాలని తను అడిగేదాకా కూడా కనీసపు మర్యాద కూడా చేయలేదు. గ్లాసు నీళ్లు తాగాక పర్వాలేదు చల్లగానే ఉన్నాయనుకుంది. అవి తాగి అప్పుడే చాలాసేపు అయింది. మళ్ళీ దాహం వేస్తున్న అడిగే ధైర్యం లేక గుటకల మింగుతూ రఘు కోసం ఎదురు చూస్తోంది. ఈ అరగంట నుంచి ఇంటి లోపల చాలా ఫార్సులు జరుగుతున్నాయి. ఆ ఇంటి పెద్దావిడైన రఘు తల్లి కళ్ళనీళ్లు కారుస్తూ సన్నసన్నగా గుణుక్కుంటోంది. పెద్ద కొడుకు ఇంటిని ఆదుకోవలసిన వాడు, ఇలా తన దారి తను చూసుకుంటే మా గతేం గాను, ఇలా కొంప ముంచుతాడు అనుకోలేదు. నేను ఇప్పుడు ఏం చేయను? ఊరుకో అక్కయ్య, అలా కొంప మునగనిస్తావా ఏమిటి? రఘు వచ్చాక చివాట్లేద్దాం అని ఓదారుస్తూ భుజం రాస్తోంది ఆవిడకి స్వయాన చెల్లెలైన మరొక ఆవిడ. ఎంత బరి తెగించింది, కాకపోతే ఇలా ఇంటికే వస్తుందా? నేను ఎన్నాళ్ళ నుంచో అనుకుంటూనే ఉన్నా, ఎప్పుడు పెళ్ళి మాట ఎత్తిన వీడు ఇప్పుడే వద్దు అని చాటేస్తూ ఉంటే ఇలాంటిది ఏదైనా జరిగిందేమోనో అనుమానపడుతూనే ఉన్నాను. వెదవ ఆడపిల్లలు మరీ పెట్టిరేగిపోతున్నారు. కట్నాల బాధలు లేకుండా ఇలా మగపిల్లల మీద వల విసిరి లోపరుచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు రేపు మరొకటితో వెళ్ళిపోరన్న నమ్మకం ఏమిటి? దాని తల్లిదండ్రులకు బుద్ధి ఉండద్దు? పెళ్లి చేయలేకపోతే బ్రతుకు తెరుకు ఉద్యోగం చేసుకుంటూనే ఉంది కదా. అలా జీవితం గడుపుకోక మంచి పిల్లాన్ని చూసి ఇలా మాయలో పడేస్తుందా? గుళ్ళో చేసుకున్నారో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారో. అయినా ఒక మాట చెల్లెమ్మ అని మరింత రహస్యంగా, మన రఘుకి దాని మోజు తీరిపోయినట్టుందిలే, లేకపోతే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక ఈ నెలాల నుంచి పెళ్లి మాట ఎత్తితే విసుక్కోటలా. అంచేత ఏం భయపడక్కర్లా, దాన్ని వదిలించుకునే పద్ధతి నేను చెప్తా కదా, ఏడవకు ఊరుకో అంటూ అభయం ఇస్తున్నాడు ఆవిడ అన్నయ్య. ఒకవేళ అన్నయ్య అవతలున్న అమ్మాయిని వదినగా స్వీకరిస్తే తన కట్నం ఇచ్చి పెళ్ళి ఎలా చేయగలడో? వాడు కట్నం తీసుకుని చేసుకుంటే కదా తనకు మళ్ళీ ఘనంగా కట్నం ఇచ్చి పెళ్లి చేయగల స్తోమత వస్తుంది. లేకపోతే తనకు పెళ్ళి ఎలా అవుతుంది? తనకు పెద్ద చదువు ఉద్యోగం కూడా లేవు, ఇక తనకు పెళ్ళి ఎప్పటికవుతుంది అని రఘు చెల్లెలు దిగాలుగా కూర్చుంది. ఇక మూల మంచంలో ముక్కుతూనే రఘు బామ్మ యథాశక్తిగా గుణుగుతోంది. ఏమిటో, నా కొడుకే బ్రతికుంటే రఘుగాడు ఇలాంటి అప్రాచ్య పని చేస్తాడా? దిక్కుమాలిన ప్రేమలు, పెళ్ళిళ్ళు, కులము మతం అన్నీ భ్రష్టత్వం అయిపోతున్నాయి. దానిది ఏం వర్ణమో ఏం పాడో, దాన్ని కొంపలో తెచ్చిపెడితే నేను బతకలేనే కోళ్ళ, ఈ ప్రాణం ఇంకా నిలవదు అంటూ గుండెల మీద రాసుకుంది. నువ్వు ఊరుకో బామ్మ, మామయ్య రాణిస్తాడా ఏమిటి అంత దూరం? ఎక్కువగా మాట్లాడకు, ఆయాసం వస్తుంది, మందు అయిపోయింది కూడా, అన్నయ్య వచ్చి తెచ్చేదాకా ఆగాల్సిందే అని 10th class చదువుతున్న రెండో మనవడు బామ్మను గదమాయించి తనను మందు తెమ్మని చెప్పకుండా ముందే హద్దులో ఉంచేశాడు. అరగంట సేపు అలా లోపల గదిలో రహస్యంగా తిట్టుకోవడాలు, విమర్శలు, తర్జన భర్జనలు నానా భంగిమల్లో జరిగిపోతున్నట్టుగా ఏమాత్రం తెలియని బయరిట వరండాలో ఆమె రఘు నిరీక్షణలో తన సహనాన్ని పరీక్షించుకుంటూ చూపులన్నీ గేటు మీద నిలిపి ఉంచింది. చెట్టు మీద కాకులు ఒకటే గోల చేస్తున్నాయి. చెవులు అదిరిపోతున్నా భరించుకుంటోంది ఆమె. మరో పావుగంట గడిచిపోయి దాటిపోయి 2 అయింది. ఇక సెకండ్లు నిమిషాలు గడిచిపోతున్నాయి. రఘు వచ్చే జాడలేదు. ఆమెలో ఓపిక క్షీణించిపోసాగింది. లోపలి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఓరగా ఆమెను చూసి చూడనట్టు గేటు తీసుకుని బయటికి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆమె లేచి వరండాలో అటు ఇటు తిరుగుతూ తల తిప్పి చూసింది. ఎదురింటి కిటికీలో 2 తలలు నిక్కి నిక్కి చూస్తున్నాయి. చప్పున తల పక్కకు తిప్పుకుని పక్కకు నడిచింది. పక్కింటి అరుగు మీద ఆ ఇంటి ఇల్లాలు, ఆమె భర్త కాళ్ళు పైకెత్తి చూస్తూ కనిపించారు. వెంటనే తలదించుకుని మళ్ళీ వచ్చి స్టూల్ మీద కూర్చుందామె. చెట్టు మీద టెలిగ్రాఫ్ తీగల మీద కాకుల సంఖ్య పెరిగిపోయింది. ఇక అరుపులు మరీ కర్ణకఠోరంగా ఉంది. అప్పటికి సమయం 2:30 దాటింది. ఆమెలో ధైర్యం, ఆశేష అన్నగిలిపోయాయి. బహుశా రఘు ఈ రైలుకి రాడేమో అనుకుంది. పోనీ ఏ ఊరు వెళ్ళాడు, ఏ పని మీద వెళ్ళాడో అని అడుగుదామన్నా ఇంటి వాళ్ళు ఎవరూ తన లోపలకు పిలవటం లేదు. తనే తెగించి లోపలికి వెళ్తే, అవును ఇంత దూరం వచ్చి బిడియపడితే ఎలా, అవసరం తంది అనుకుని చటుక్కుని లేచింది. వివరాలన్నీ అడిగి తనను గురించి చెప్పి ఒకసారి హైదరాబాద్కు రఘువుని రమ్మని చెప్పాలి అనుకుంటూ గుమ్మం వైపు అడుగేసింది. సరిగ్గా అప్పుడే మరొక 2 కొత్త ముఖాలు తలుపు దగ్గర నిలబడి తన వైపు చూస్తూ సైగలు చేసుకుంటున్నాయి కళ్ళతో. ఇంతవరకు బయటికి లోపలికి తిరిగిన ముఖాల్లా లేవు అవి. ఆమె ఎందుకో భయం వేసింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. ఎదురింటి కిటికీల్లో పక్కింటి అరుగు మీద అందరూ తననే చూస్తున్నారు. ఒక్కసారి నిలువెల్లా సిగ్గుతో కుంచుకుపోయింది ఆమె. మనసంతా అవమానంతో నిండిపోయింది. చీ, నేను ఎంత తొందరపడొచ్చాను, కనీసం ఉత్తరం రాయాల్సింది.
నా ఆవేదనలో ఆరాటంలో ఏదీ తోచలేదు. ఇంకా రఘుకి ఏదో చెప్పాలనుకోవటం పొరపాటు. వెంటనే వెళ్ళిపోవాలి 4 గంటల రైల్లో. ప్లాట్ఫామ్ మీద కూర్చోవచ్చు అనుకుని, ఏమండి నేను వెళ్తున్నాను, బహుశా రఘు గారు ఇవాళ రారేమో లేండి అని లోపలికి వినిపించేలా గట్టిగా అనేసి చెరచెర మెట్లు దిగి గేటు తీసుకుని బయటపడింది. బిలబిలలాడుతూ చీమల్ల ఇంట్లో వాళ్ళంతా వరండాలోకి వచ్చారు. వీధిలో అల్లంత దూరంలో కొంగు నిండా కప్పుకొని గబగబా వెళ్తున్న ఆమెను చూసి, మంచి పనే జరిగింది, వాడు రాలేదు అని ఒకరంటే, అబ్బో పెద్ద పతివ్రత వేషం చూడు అని మరొకరు, ఆ ఎన్ని వేషాలు లేకపోతే ఇంత ధైర్యం చేస్తుందని ఇంకొకరు, ఎలా వచ్చిందో అలా వెళ్ళింది అని మేనమామ నవ్వాడు. పోనీలే మీ అక్కయ్య అదృష్టవంతురాలు, గొడవ జరగకుండా పిల్ల తన దారిన దాని పోయింది అని పొగిడింది ఒక ఆవిడ. అప్పుడే అందరూ గమనించినట్టు, ఇదేమిటి ఈ కాకులు గల విపరీతంగా ఉందే అని విసుక్కున్నారు. వాళ్ళలో ఒకళ్ళు వెళ్ళి వాటిని అదిలించారు. అయినా అవి మానలేదు అరుపు. చిరాగ్గా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. 1 గంటన్నర తర్వాత రఘు బ్యాగు ఒప్పుకుంటూ వచ్చాడు. అదేమిట్రా ఇప్పుడు ఏ రైలు ఉంది అని తెల్లబోతూ అడిగాడు మేనమామ. ఇప్పుడు ఏ రైలు లేదు, నేను 2 గంటల రైల్లోనే వచ్చాను అన్నాడు రఘు బ్యాగు బల్ల మీద పెట్టి. మరి లేట్ అయిందా? కాదు, స్టేషన్ దగ్గర మా ఫ్రెండ్ ఒకడు కనిపించి మాటల్లో పెట్టేశాడు, ఆలస్యం అయిపోయింది. ఇంతలో సావిత్రి కనిపించింది. మళ్ళీ ఆమెతో స్టేషన్కి వెళ్ళాను. సావిత్ర అదెవర్రా అంది తల్లి. మన ఇంటికి వచ్చి నా కోసం చూసి తిరిగి వెళ్ళిపోయిన ఆవిడ అంది తాపీగా. అయితే అది నీకు కనిపించింది అన్నమాట? కనిపించారు మావయ్య. అది గిది అనకు, పరువు మర్యాద గల కుటుంబంలో మనిషి. రాకరాక మన ఊరొస్తే సమయానికి ఇంట్లో నేను లేను, వెనక్కి రమ్మంటే తనకి చాలా అర్జెంటు పని ఉందని 4 గంటల రైలుకే వెళ్ళిపోతానన్నారు. కనీసం రైలు వచ్చే వరకు అక్కడే ఉండి ఎక్కించి వచ్చాను. మీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పారు. కాఫీ టిఫిన్ బాగా పెట్టారు కాబోలు అన్నాడు నవ్వుతూ. అంతా మొహాలు చూసుకుని వేరే నవ్వు నవ్వి ఊరుకున్నారు. బామ్మ ఎలా ఉన్నావు? మంద అయిపోయినట్టుంది, తెస్తాలే సాయంత్రం. నేను వెళ్ళిన పని సక్సెస్ అయింది మావయ్య, ఆఫీసర్ ఓకే చేశాడు, త్వరలో ప్రమోషన్ రావచ్చు నాకు. ఇక పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టండి అని బూట్లు మంచం కిందకి తోసి లేవబోయాడు. ఒరే రఘు, ఇంతకీ సావిత్రి ఎవర్రా అని చేపట్టుకుని ఆపింది బామ్మ. ఆవిడ మా ఆఫీసులో పనిచేసేవారు, ఇప్పుడు ఇక్కడే ఉన్నారనుకో, అక్కడే పాపం మంచి సంబంధం అని చెప్పి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. వాడు మా ఆఫీసులో వాడే కనివట్టి తిక్క వెదవ, సత్య అనుమానం, డబ్బు కావాలి. కానీ పెళ్ళం మగాళ్ళ మధ్య కూర్చోకూడదు, మాట్లాడకూడదు. ఎలాగే ఉద్యోగం చేసే వీరు హద్దులు దాటకుండా వీలవుతుందా? పోనీ జాబ్ వదిలేస్తానన్నారు ఆవిడ. అబ్బో వద్దన్నాడు. పైగా తాగొచ్చి నానా బాధ పెడతాడు. ఆవిడకి ఎంత ఓర్పో, ఏదీ చెప్పరు. ఈ త్రాసుడే తాగిన మైకల్లో ఉన్నప్పుడు తను చేసే ఘనకార్యాలన్నీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వెధవ ఎవరో అమ్మాయిని పట్టాడు, బాగా డబ్బుందట, అందుకని సావిత్రిని వదిలేయాలనుకుంటున్నాడు. పాపం ఆవిడ తల్లిదండ్రులు ఈ మధ్యనే యాక్సిడెంట్లో పోయారు, అందుకని కష్టసుఖాలన్నీ మా కొలీగ్స్కే చెప్పుకుంటుంది, నన్ను అన్నయ్యలాగా చూస్తుంది. డైవర్స్ తీసుకోను, నువ్వు వచ్చి ఆయనతో చెప్పని నాతో చెప్పటానికి ఈ ఊరు వచ్చేదట వచ్చారట. పోనీ వదిలేయకూడదా వెధవని అని నేను చెప్తే, మా పాపకు తండ్రి కావాలి, నాకు భర్త అక్కర్ లేకపోయినా అన్నారు. అన్నట్టు వాళ్ళ పాపకి 2 ఏళ్ళు. ఏమిటో పాపం చాలా మంచి ఆవిడ, జాతకమే బాగాలేదు. సరే ఒకసారి హైదరాబాద్ వెళ్ళి రావాలి నేను అంటూ లేచి, మరి మామయ్య నాకు ప్రమోషన్ ఖాయం, ఇన్నాళ్ళు అందుకే పెళ్ళి వాయిదా వేశాను, కానీ ఆలస్యం ఏం లేదని సిగ్గుపడినట్టుగా నవ్వాడు రఘు. శుభం, అలాగే వెళ్ళి స్నానం చేసి అన్నాడు మామ. రఘు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళంతా అనుకున్నారు, పాపం ఆవి ఇల్లాలు ఆ భర్తతో ఎలా పడుతోందో, సావిత్రి పేరుకు తగిన మనిషి అన్నమాట. మరే వెధవ మగాళ్ళు ఆడవాళ్ళని కాల్చుకు తింటుంటే సావిత్రులు అనసూయలు భరించక ఏం చేస్తారు అంది చెల్లెలు అక్కభోజనం తడుతూ. వెధవ మొగుణ్ణి తిరగబడి కొట్టరాదు, ఉద్యోగం చేస్తున్నవిడ కూడా ఇంత పిరికితనమా అనుకుంది రఘు చెల్లెలు. అయ్యో అలాంటి పిల్ల ఇంటి కోడలైతే అంత అదృష్టం అని గొణిగింది బామ్మ. రఘు స్నానం చేస్తూనే ఉన్నాడు. వీధిలో కాకులు ఎప్పుడో ఎగిరిపోయాయి. చెట్టు కింద చెత్తకుండి పక్కనే ఉన్న నల్లటి పదార్థాన్ని కుక్క లాగింది. అది నూనె గుడ్డ, చచ్చిన కాకి కాదు. చూడండి, ఎవరింటికైనా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, ఎవరింటికి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే చుట్టూ ఉన్నవాళ్ళందరికీ అది ఒక పెద్ద వినోదం. ఏమిటో తెలుసుకోవాలని ఆరాటం. ఎందుకండి వాళ్ళ ఇంట్లో జరిగే వీళ్ళు తెలుసుకుని ఏం చేస్తారు? ఏంటంటే ఇంకో 10 మందితో చెప్పుకోవటానికి ఊసిపోక సొల్లు మాట్లాడుకోవటం. ఎక్కడికి పోతే అక్కడికి పోయి ఎవరో వాళ్ళ గురించి మాట్లాడుకోవటం. ఎందుకంటే మన గురించి మాట్లాడే దమ్ములు లేవు, సో పక్క వాళ్ళ గురించి మాట్లాడితేనే మనకు వినసొంపుగా ఉంటుంది. దాని బదులు ఏదో సినిమా స్టోరీ చెప్పుకోవచ్చు కదా. అంతేగాని పక్కింటోడు, వెనకాలింటోడు, మధ్యంటోడు వీళ్ళందరూ ఎందుకండి మనకి? ఎవరి జీవితం వాళ్ళు కష్టాలో సుఖాలో ఏదో ఒకటి పడుతూనే ఉన్నారు. అందరినీ అలాగా అందరి గురించి చెడుగా చెప్పుకుంటే మనకు వచ్చేది ఏమిటి?
థ్యాంక్ యూ వెరీ మచ్.